ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాసర్ విఎఫ్ఎక్స్. నా పేరు నాసర్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్కి మనం ఛార్జింగ్ అనేది పెడతాం కదా ఫ్రెండ్స్, అయితే మనం ఒక్కోసారి పెళ్ళిళ్ళకు అలాగే ఏవైనా బర్త్డే ఫంక్షన్స్ పార్టీస్కు వెళ్తుంటాం కదా, అయితే మన మొబైల్లో అప్పుడు వెళ్ళినప్పుడు ఛార్జింగ్ అనేది తక్కువగా ఉంటే మనం అస్సలు పెట్టము. ఎందుకంటే మన మొబైల్ అంతమందిలో ఎక్కడ పోతుందో అన్న భయంతో పెట్టము. కానీ నేను ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీరు ఎలాంటి భయం పడనవసరం లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టినట్లయితే ఎవరైనా ఛార్జింగ్ అనేది రిమూవ్ చేస్తే మీకు సడన్గా మీ మొబైల్ అనేది అలారం ఆన్ అవ్వడం మొదలవుతుంది. దాని ద్వారా మీరు మొబైల్ ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళి మీ మొబైల్ మీరు తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ముందుగా అయితే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యాంటీ థెఫ్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ చూడండి థర్డ్ ప్లేస్లో ఉంది కదా, సింపుల్గా దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేయండి. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అనేది చూపిస్తుంది కదా. సింపుల్గా మీరు కూడా ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. నేను ఈ అప్లికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఈ యాప్ యొక్క లింక్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సింపుల్గా ఓపెన్ చేసినప్పుడు మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగా ఉంటుంది. ఇక్కడ ఏవైనా యాడ్స్ వస్తే క్యాన్సల్ చేసేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకైతే ఇప్పుడు ఛార్జింగ్ అనేది 62% ఉంది కదా. నేనైతే ఇప్పుడు ఛార్జింగ్ వైర్ అనేది కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాతే మనకు ఇది యాక్టివేషన్ అనేది అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఛార్జింగ్ అనేది కనెక్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి మనకు ఛార్జింగ్ వైర్ ఎప్పుడు కనెక్ట్ చేస్తామో ఈ బటన్ అనేది మనకు అప్పుడు యాక్టివేషన్లో వస్తుంది. సింపుల్గా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ పైన చూడండి యాంటీ థెఫ్ట్ మోడ్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ అని వచ్చేసింది కదా. సింపుల్గా ఇప్పుడైతే మనకు యాక్టివేట్ అయ్యింది. సింపుల్గా నేను బ్యాక్ అనేది వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం మనకు ఈ అలారం అనేది ఎలా మోగుతుందో. అది మోగాలంటే మనం ఛార్జింగ్ వైర్ ఎవరైనా తీసేస్తే తప్ప మోగదు. అందుకోసం నేను ఇక్కడ ఛార్జింగ్ అనేది తీసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ మీరు మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాతే ఈ అలారం అనేది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మొబైల్ అనేది ఛార్జింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే ఎలాంటి భయం లేకుండా ఎంతమందిలో ఉన్నా మీరు ఈ అప్లికేషన్ అనేది యాక్టివేట్ చేసుకొని మీరు ఇక మీ పనిని మీరు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.